చాలా ఇరుకుగా ఉంది. ఇక మనకి లైట్స్ కూడా సెట్ చేశారు. ఇక్కడ ఈ గుహల నుంచి ఓం నమ శివాయ అని చెప్పినంత అమ్మ ఇల్లదేనా? చూడమ్మ చూడమ్మ, ఒక 5-6 అడుగులు వేయాలి. ఓం నమ శివాయ, చూడండి ఎంత గుట్టలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా న్యూ బ్లాగ్స్. ఈరోజు దైదాబిలం వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది గుంటూరు డిస్టిక్లో ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్లో ఉంది. ఇక్కడ కృష్ణానది ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పశువుల కాపరికి ఓం నమ శివాయ అని ఎవరో జపం చేస్తున్నట్లు శబ్దం వినిపించిందంట. అతను వెళ్ళి చూడగా ఒక బండరాయి లోపటి నుండి శబ్దం వస్తుందని వెళ్ళగా లోపల ఒక సొరంగ మార్గంలో స్వామికి ఋషులు పూజ చేస్తుండడం చూశాడు. బయటికి వచ్చి ఊర్లో వాళ్ళకి చెప్పి తీసుకొని వెళ్ళగా అక్కడ అప్పుడు ఆ ఋషులు కనిపించలేదండి. అప్పటి నుండి ఈ స్వామికి ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని గట్టిగా చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దైదాబిలంలో ఉన్న అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము. ఇది గుహ లోపల ఉంది, చూడండి ఎలా ఉందో. సేమ్ ఇలానే ఉంటుందంట. ఈ గుహలో నుండి మనకి స్వయంగా వెలిసిన శివుడు ఉంటాడు. దర్శనం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి గుహ ఎలా ఉందో, చాలా ఇరుకుగా ఉంది. ఇక మనకి లైట్స్ కూడా సెట్ చేశారు. అక్కడక్కడ ఏసీ కూడా ఉంది. ఇలానే వెళ్తే మనకి స్వయంగా వెలిసిన శివుడు కనిపిస్తాడు. దర్శనం చేసుకుందాం. దర్శించుకొని లోపలికి వెళ్దాం. చూడండి గుహలు ఎలా ఉన్నాయో. మనకి చాలా లోపలికి ఉంది. మనకి ఏసీలు అండ్ కలర్ లైట్స్ కూడా సెట్ చేశారు. ఏం భయం లేదు. భక్తులకి జ్వరం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వస్తే తట్టుకోలేరు కదా. అలానే మనకి సీసీ కెమెరా కూడా ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇలానే వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి చేస్తుంది. అమలింగేశ్వర స్వామి వారితో మనకి శ్రీపాదకు దర్శనం ఇచ్చాలి. ఫ్రెండ్స్, ఇది అమరలింగేశ్వర స్వామి టెంపుల్. స్వయంభుగా వెలిసిన అమరేశ్వరుడు ఇదే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం కూర్చొని అభిషేకం చేసి మనం ఏమైతే కోరికలు కోరుకుంటామో అవి తప్పకుండా నెరవేరుతాయి. సో ఇప్పుడైతే మేము ఈవినింగ్ టైం వచ్చాము. మ్యాక్సిమం మార్నింగ్ టైం రావాలని ట్రై చేస్తాం కానీ కుదరలేదు. ఈవినింగ్ టైం వచ్చాము. 12 నేను కోరిన కోరిక తీరుస్తే నెక్స్ట్ టైం కంపల్సరీ అభిషేకం చేయిస్తాను. ఓం నమ శివాయ. మనకి
ఇక్కడ నంది షేడ్ కూడా ఉన్నాయి కదా. దర్శనం అయ్యాక మనము ఇలా మనం వచ్చిన దాని నుండి వెళ్ళద్దు, ఇంకో రూట్ ఉంటుంది బయటికి వెళ్ళడానికి. సో ఇలా ఇక్కడ కొంచెం వంగి వెళ్ళాలి, కొంచెం 5-6 అడుగులు వేయాలి. ఓం నమ శివాయ. చూడండి ఎంత గుట్టలు వేస్తే మనం బయటికి వెళ్ళచ్చు. కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద నంది వచ్చింది. ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ కూడా ఒక సోలన భాగం ఉంది, క్లోజ్ చేశారు. చూడండి ఎలా ఉందో మొత్తం నల్ల చుట్టలు కొండ. శివునికి అభిషేకం చేశాము, చాలా బాగుంది ఇక్కడ. శంభులింగేశ్వరిని దర్శించుకున్నాము. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, రూట్ లేదు. మనం కొంచెం కూర్చొని నేర్చుకుంటూ ఉంటూ వెళ్ళాలి. చూడండి లైటింగ్ మొత్తం భయం అయితే ఏం చేసిన భయం అనిపించింది. చూడండి పైన చూస్తే మొత్తం మూడు నల్ల గుహలు. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఇక్కడ కొంచెం కూర్చొని స్టెప్స్ ఎక్కాలి. ఇలా ఏంటంటే ఇక్కడ నుండి బయట గేట్ క్లోజ్ చేశారు. మేము వచ్చిన దారిలోనే వెళ్తున్నాము. ఇదే ఆ సెకండ్ గేట్. ఇక్కడ నుండి బయటికి వస్తాం. ఇక్కడ కరోనా పోవాలని ప్రతిరోజు అంటే 360 రోజులు ఆపకుండా యజ్ఞం చేస్తున్నారు. ఇదండి దైదవిలం టెంపుల్. నచ్చిందా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.